జనవరి 1న అందరూ ఒక గోల్ పెట్టుకుంటారు, ఇక్కడి నుంచి నేను స్మోకింగ్ మానేస్తాను, డ్రింకింగ్ మానేస్తాను, బయట తినే ఫుడ్లు మానేస్తాను, యోగా చేస్తాను, వాకింగ్ చేస్తాను, అవి నేర్చుకుంటాను, ఇవి నేర్చుకుంటాను, ఇవి వదిలేస్తాను, అవి వదిలేస్తాను నేను. కానీ చాలామంది దాన్ని గట్టిగా పట్టుకోరు. ప్రపంచం మొత్తం మీద, ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువ మందికి హార్ట్ అటాక్లు కానీ, ఐబీపీ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, అల్సర్స్ కానీ, ఇవన్నీ రావడానికి కారణం, చాలా చాలా ప్రధానమైన కారణం ఏంటంటే, దట్ ఈజ్ నథింగ్ బట్ స్మోకింగ్ అండి. ఈ స్మోకింగ్ వల్ల ఆల్మోస్ట్ వాళ్ళు చాలామంది అత్యధికంగా క్యాన్సర్ కానీ, హార్ట్ అటాక్లు కానీ, పెద్ద పెద్ద జబ్బులు రావడానికి కారణం అవుతుందండి. ఎవరైనా సరే మీ ఆరోగ్యం మెరుగవ్వాలంటే స్మోకింగ్ని మానగలగాలి. అదొకటే కాదు, టొబాకో సిగరెట్ల రూపంలోనే కాదు, చుట్టల రూపంలోనూ, బీడీల రూపంలోని, పాన్ మసాలా, కైని, గుట్కా, తంబాకు, ఇలా రకరకాల పేర్లతో ఏదైనా సరే అవి పొగాకు సంబంధించినవి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరోగ్యాన్ని పాడు చేసే కడ్డీ లాంటి పొగ బాంబు ఆటం బాంబు సిగరెట్ అండి. గుండె జబ్బులు, క్యాన్సర్, అల్సర్, న్యూరలాజికల్ సమస్యలు, మెదడులో రక్తనాళాలు చెట్లుపోవడం వంటి ఎన్నో ప్రమాదకరమైన జబ్బులను, సమస్యలను తెచ్చిపెట్టే సిగరెట్ గురించి, అనర్థాలు, అనారోగ్యాల గురించి ఇప్పటికే ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పేశారు. ఇప్పుడు మనం మరోసారి ఇవే విషయాలు ప్రస్తావించడం చెప్పిందే చెప్పినట్టుగా అనిపిస్తుంది, కానీ సరదా సిగరెట్ అని తాగడం మొదలుపెట్టి అంత తేలిగ్గా వదిలిపెట్టలేని ఉడుంపట్టు కలిగిన రాక్షసి ఇది. నేను సిగరెట్ మానేద్దామని చాలాసార్లు అనుకున్నాను, కానీ అదే నన్ను వదలడం లేదనే జోకులు చాలామంది వేస్తుంటారు. అలాగే అది మొసల్లో వదలరా అన్నారు, నేను ఎప్పుడో వదిలేస్తాను, అదే నన్ను వదలడం లేదని ఒక జోకు. అంటే సిగరెట్ని మనం వదిలేయాలనుకున్నా అది మనల్ని వదలదు కాక వదలదు. సిగరెట్ తాగడం మానిన తర్వాత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని ఎలా సంతరించుకుంటారో ఈ విధంగా మీరు గమనిస్తే మీరు కూడా దానికి మెల్లిమెల్లిగా మానడానికి మెంటల్గా ప్రిపేర్ అవుతారు. సిగరెట్ మానిన 20 నిమిషాల తర్వాత బ్లడ్ ప్రెషర్, హృదయ స్పందన సాధారణ స్థాయి కంటే కిందకు పడిపోతాయి. రక్త ప్రసరణ సాధారణ స్థాయికి వస్తుంది, కాబట్టి అరచేతులు, అరికాళ్ళు వెచ్చగా అవుతాయి. సిగరెట్ మానిన 8 గంటల తర్వాత రక్తంలో విషతుల్యమైన కార్బన్ మోనాక్సైడ్ స్థాయి తగ్గుతుంది, దాంతో ఆక్సిజన్ పరిణామం తిరిగి మామూలు స్థాయి పెరుగుతుంది. దానివలన గుండె జబ్బుల రిస్క్ తగ్గడం ప్రారంభమవుతుంది. సిగరెట్ మాని 24 గంటల తర్వాత హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాలు బాగా తగ్గుతాయి. సిగరెట్ మాని 2 రోజుల తర్వాత ఇక ఏది తిన్నా రుచి ఉంటుంది, మీ ముక్కు సువాసన బాగా పసగట్టగలుగుతుంది, సిగరెట్ పొగతో పాడైపోయిన గొంతు, నోరు, వాటికి సంబంధించిన నరాలు రిపేర్ కాబడతాయి. సిగరెట్ మాని 2 నెలల తర్వాత రక్త ప్రసరణ, ఊపిరితిత్తుల పనితీరు, శారీరకంగా బాగా పనిచేయగల స్థాయి 30% పెరుగుతుంది. అంటే నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం, చేతిలో నొప్పి, నీరసం వంటివి తగ్గుముఖం పడతాయి. సిగరెట్ మాని 1 నుండి 9 నెలల తర్వాత దగ్గు, సైనసైటిస్, ఆయాసం తగ్గుతాయి. ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా పనిచేసే వ్యవస్థ క్రమంగా డెవలప్ అవుతుంది. సిగరెట్ మాని 1 సంవత్సరం తర్వాత గుండె జబ్బుల ప్రమాదం సగానుసగం తగ్గిపోతుంది, ఇంకా తగ్గడం కొనసాగుతుంది. మీరు మంచి విలువలతో మీ జీవితానికి భద్రత చేకూర్చుకున్నవారు అవుతారు. కంగ్రాచులేషన్స్. సిగరెట్ మాని 5 ఏళ్ళ తర్వాత ఈసోఫేజస్, ఊపిరితిత్తులు, నోరు, గొంతులకు వచ్చే క్యాన్సర్ల ప్రమాదం ఇక ఉండదు. పక్షవాతం వంటి సమస్యలు పొగతాగని వారిలోతో సమానంగా స్థాయికి తగ్గిపోతుంది. సిగరెట్ మానిన 10 ఏళ్ళ తర్వాత పొగతాగని వారిలోతో సమానంగా ఊపిరితిత్తులు వచ్చే క్యాన్సర్ రేటు తగ్గిపోతుంది. ఏమైనా
కొద్దిపాటి ప్యాన్సర్ లాంటి లక్షణాలు ఉన్నా వాటి స్థానంలో సాధారణ కణాలు తిరిగి పుంజుకుంటాయి, నింపబడతాయి. ఇక మీ జీవితానికి తిరుగులేదు, అందరి లాంటి ఆరోగ్యవంతులు అవుతారు. శుభాకాంక్షలు. కాబట్టి సిగరెట్ మానడం చాలా అవసరం. సిగరెట్ మాన కొన్నాళ్ళకి మెల్లిమెల్లిగా మీ ఆరోగ్యం బాగుపడి లైఫ్లో ముందుకు రాగలుగుతారు. కాబట్టి ఈరోజే సిగరెట్ మానడం మొదలు పెడతానని సీరియస్గా అనుకోండి. ఈరోజు ఒక సిగరెట్ తగ్గించండి. ఒక 3 రోజులు ఆ ఒక్క సిగరెట్ తగ్గించుకుంటూ చేయండి. ఇంకో 3 రోజులు ఇంకో సిగరెట్, ఇంకో 3 రోజులు ఇంకో సిగరెట్ తప్పున అలా 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 క్యూడే పెట్టుకోండి. క్విట్ డేట్ అంటారు దాన్ని. ఒక 2 నెలలు 3 నెలలు టైంలో మొత్తం మీరు 0 వచ్చేస్తారు. దెన్ యూ బికమ్ హీరో. ఉందలే మంచి కాలం. ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే.